మన వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొగలి రేకుల ద్వారా ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్తో అంటే ప్రతి ఇంట్లో ఒక మనిషిలాగా నాకు ఒక ఇమేజ్ వచ్చింది. అండ్ ఆర్కే అంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కాప్ క్యారెక్టర్లో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నాను. అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. ఆర్కే నాయుడు అనేది ఫిక్షనల్ క్యారెక్టర్, జనాలకు ఎలా అంటే ఒక ఇంట్లో స్వంత మనిషిలాగా వెళ్ళిందనమాట. సో మళ్ళీ కాప్ క్యారెక్టర్ చేసే ముందు చాలా టైం తీసుకున్నాను, ఎలాంటి కంటెంట్తో వెళ్ళాలి, ఎలా చేస్తే మనకంటూ అంటే నా నుంచి ఒక మెసేజ్ ఎక్స్ప్రెస్ చేస్తారని అర్థమైంది ఆర్కే నాయుడు క్యారెక్టర్ ద్వారా. అలాంటి కంటెంట్ దొరికిన తర్వాతే నేను ద 100 మూవీ చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలంటే ఒక మంచి అంటే జనాల్లో బాగా తెలిసిన వ్యక్తి, దాంతోపాటు ఉపరాష్ట్రపతి గారు ఆయన. సో అలాంటి వ్యక్తితో చేస్తే దీనికి ఉండే అంటే ఆ ఇమేజ్ మారుతుందని ప్రత్యేకంగా ఆయన కలిసి ఆయనకు చూపించేసి ఆయనకు నచ్చిన తర్వాతే ఆయన ద్వారా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాం. సినిమా మొత్తం చూపించారా? ఓకే. తనకి తనకు ప్రోటోకాల్ ఉంటుందండి. ఓకే. అంటే సినిమా అంటే ఇంతవరకు ఎప్పుడు ఆయన సినిమాలు చూసి ఒక రివ్యూ చెప్పి అంటే బయటకు వచ్చి సినిమా గురించి ప్రమోట్ చేయడం జరగలేదు. కాబట్టి తన సిచ్యువేషన్ కూడా తెలుసు నాకు. సో వెంకయ్య నాయుడు గారిని కలిసినప్పుడు ఎలాంటి కంటెంట్ ఏంటి అని అడిగారు. అయితే మీరు ఒకసారి మూవీ చూడండి సార్, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి మీరు ఎలా చెప్తారో మీ ఇష్టం అని చెప్పాను. సరే, తనకి పెన్ డ్రైవ్ ఇవ్వబోతుంటే లేదు, నాకు షో అరేంజ్ చేయమన్నారు ప్రసాద్ ల్యాబ్స్లో. సరే చేశాను. చేసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే అంటే మూవీ గురించి చెప్పడం కాదు, తన ట్వీట్ కూడా చేశారు మూవీ గురించి. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అంటే ఇంకా మాది పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది, అయినా సరే చూపించాం కంటెంట్ మీద కాన్ఫిడెన్స్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుందన్నారు. అంటే అంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ 100% ఆర్కే నాయుడు అనే ఫ్యామిలీ ఇమేజ్ ఎలా వచ్చిందో దాన్ని మించి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఓకే. సో జనాల్లోకి ఆయన మాట బాగా వెళ్ళింది కూడా. ఈ మోషన్ పోస్టర్లోనే ఇట్స్ నాట్ నెంబర్, ఇట్స్ వెపన్ అన్నారు, ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్. అంటే ద 100 అనేది ఇట్స్ ఏ అంటే ప్రతి మనిషికి ఉండే ఆయుధం. అది అంటే ప్రతి మనిషి దగ్గర ఆయుధం ఉంది, కానీ ఆయుధం ఉన్నట్టు ఎవరికి తెలియదు. సో దాన్ని పర్సన్ చేయబోతున్నాం. ఈ సొసైటీలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్కింగ్ ఉమెన్ తో పాటు వర్కింగ్ పర్సన్స్కి, కానీ త్రూఅవుట్ అంటే మనం కాలు ఇంటి నుంచి బయట పెట్టిన తర్వాత మనకు ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆఫీస్లో ప్రాబ్లమ్సో, లేకపోతే బిజినెస్లో ప్రాబ్లమ్సో, లేకపోతే రోడ్డు మీద ప్రాబ్లమ్సో, లేకపోతే రకరకాలుగా. సో దానన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్పాలనిపించింది. అంటే మీకుండే పవర్ని పక్కన పెట్టేసి దేనికోసం వెయిట్ చేయడం ఎందుకు అనేది ఈ సినిమా కంటెంట్. ఓకే. ఇట్స్ నాట్ ఏ నెంబర్, ఇట్స్ వెపన్. ఆ వెపన్ని అందరికీ చెప్పాలని, అంటే సినిమా ఎంత ప్రమోట్ చేయాలో దానికి మించి నేను 100 కంటెంట్ని ఎంత ప్రమోట్ చేయాలి నాకు. సో ఇది ఇట్స్ ఏ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఆ చూసిన తర్వాత అనిపిస్తుంది, ఎందుకంటే ఓహో మన ఈ టైంలో ఇలా చేస్తుంటే బాగుండేది, మనకున్న ఆ వెపన్ ఎందుకు యూజ్ చేయలేదు అనిపిస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఆడియన్స్కి ఇది వెపన్ అని చెప్పి అందులో మీరు పోషించిన విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ ద్వారా నాకు వెపన్తో పని లేదు అనే డైలాగ్ వేశారు ఎందుకు? అంటే మీకు అనుకోకుండా ట్రైలర్ చూపించాను, అది తర్వాత రివీల్ చేద్దాం అనుకున్నాం. ఓకే. కానీ ఎనీవే సార్, ఆ వెపన్ ఎవరి దగ్గర ఉంటే సేఫ్ వాళ్ళ దగ్గర ఉండాలి, అది మాత్రం చెప్పాం. ఓకే. ఆ వెపన్ ఎవరి దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర ఉంటే కరెక్ట్. సో